హాయ్ గైస్, ఈ వీడియోలో వచ్చేసి మీరు పాస్పోర్ట్ వెరిఫికేషన్ వెళ్ళే ముందు ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేయాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఈ వీడియో చేయకముందు నేను 2 డేస్ సెట్ చేశాను. సో దాంట్లో చాలామంది అయితే కామెంట్స్ రకరకాల అయితే కామెంట్స్ అయితే చేశారు. సో ఆ కామెంట్స్ కూడా చెప్తాను అండ్ ఈ వీడియోలో మీకు క్లియర్ అండ్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎలాంటి డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలి. సో ఓకేనా? సో వీడియో అయితే ఏంటి అయితే చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎలాంటి డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి. సో నేను ఇది చాలామంది కామన్గా అడుగుతూ ఉంటారు. సో ఎవరైనా వెళ్ళే ముందు నెక్స్ట్ డే లేదా 2 డేస్ బిఫోర్ అయితే నన్ను కామెంట్ చేస్తూ ఉంటారు ఏంటంటే ఎలాంటి డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి. సో ఫస్ట్ థింగ్, మీరు ఎడ్యుకేటెడ్ అయితే మీరు చదువుకున్న వాళ్ళైతే మీరు ఒరిజినల్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే తీసుకువెళ్ళాలి. సో లైక్ మెమోస్ అయితే తీసుకువెళ్ళాలి, 10th ఇంటర్ డిగ్రీ. సో ఆ మెమోస్ అయితే ఒరిజినల్ అయితే తీసుకోవాలి. సో దాంతోపాటు 3 గవర్నమెంట్ ఐడెంటిటీస్. సో 3 గవర్నమెంట్ ఐడెంటిటీస్ ఏంటంటే అడ్రస్ ప్రూఫ్, రెసిడెన్షియల్ ప్రూఫ్ అన్నమాట. సో అడ్రస్ ప్రూఫ్ ఏంటంటే ఆధార్ కార్డ్, రెసిడెన్షియల్ ప్రూఫ్ అంటే పాన్ కార్డ్. సో మీరు ఎలాంటి డాక్యుమెంట్ తీసుకువెళ్ళచ్చు అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది కదా, సో అది కూడా తీసుకెళ్ళచ్చు అండ్ మీ బ్యాంక్ పాస్బుక్. సో ఈ 8 దాంట్లో ఏదైనా 3 అయితే తీసుకెళ్ళచ్చు మేడం, నో ప్రాబ్లమ్. సో అది గవర్నమెంట్ ఐడెంటిటీ అని చెప్తారు దాన్ని. సో ఇప్పుడు అప్లికేషన్ ఫీజు ఎంత? సో చాలామంది అడుగుతూ ఉంటారు అప్లికేషన్ ఫీజు ఎంత. మీకు పాస్పోర్ట్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది మేడం. సో ఒకటి నార్మల్, ఒకటి తాత్కాల్. సో దాంట్లో పేజెస్ కూడా ఉంటుంది, 36 పేజెస్, 60 పేజెస్. ఇప్పుడు నార్మల్ దానుకోండి. సో మీకు ఎన్ని పేజెస్ కావాలి, 36 పేజెస్ కావాలంటే 1500 అయితే తీసుకుంటారు అన్నమాట. అదే మీకు 60 పేజెస్ కావాలంటే 2500 రూపీస్ అయితే తీసుకుంటారు నార్మల్ దానికి. అండ్ తాత్కాల దానికి ఏంటంటే మీకు 36 పేజెస్ కావాలంటే 3500 తీసుకుంటారు. అదే మీకు 60 పేజెస్ది కావాలంటే 4500 అయితే తీసుకుంటారు అన్నమాట. సో ఇది దాని మీరు ఏ పాస్పోర్ట్ తీసుకుంటారు. సో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకొంతమంది ఎలా కామెంట్ చేస్తారంటే వాళ్ళ 10th లేదా ఇంటర్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ నేమ్ వచ్చేసి ఎల్ శ్రీకాంత్, ఎల్ నరేందర్. సో అలా టైప్లో ఉంటుంది అన్నమాట. సో సర్నేమ్ అనేది పూర్తిగా అయితే ఉండదు, జస్ట్ ఒక లెటర్తో ఉంటుంది. బట్ పాస్పోర్ట్లో అయితే మన ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఫుల్ నేమ్ అయితే కంపల్సరీ ఎంటర్ చేయాలి. సో ఎల్ అంటే ఏంది, మా ఇన్షియల్ వచ్చేసి ఎల్ అంటే లౌడ్ అన్నమాట. సో మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, మీ ఫుల్ నేమ్ అయితే 100% అయితే ఎంటర్ చేయాలి. ఇంకా కొంతమంది ఎలా కామెంట్ చేస్తారంటే వాళ్ళ 10th ఒక నేమ్ ఉంటుంది, ఆధార్ కార్డులో ఒక నేమ్ ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు పాస్పోర్ట్ రిజెక్ట్ చేస్తారా? సో అవును, రింజగానే పాస్పోర్ట్ రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే మీ నేమ్ అయితే కరెక్ట్ అయితే ఉండాలన్నమాట. మీ నేమే కాదు, మీ ఫాదర్ నేమ్ కూడా సేమే ఉండాలి. సో మీకు పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్, 10th మేము ఇంటర్లో ఏ డాక్యుమెంట్స్ మీరు ప్రొవైడ్ చేస్తారో సో దాంట్లో అయితే మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ అన్నీ మిస్ మ్యాచ్ అయితే ఉండకూడదు అన్నమాట. సో అన్నీ మ్యాచ్ అయి ఉండాలి. సో మిస్ మ్యాచ్ ఉంటే మా పాస్పోర్ట్ అయితే రిజెక్ట్ చేస్తారు. సో అందుకోసం మీరు అప్లై చేసే ముందు ఒకసారి చూసుకోండి. లేకపోతే మీ ఏమైనా చేంజెస్ కావాలంటే ఫస్ట్ చేంజెస్ చేసుకున్నాక మీ తర్వాత అప్లై చేయండి. లేకుంటే మీరు డేట్ కూడా షెడ్యూల్ అయితే చేయొచ్చు అన్నమాట. సో మీరు ఏ డేట్ కావాలో సో ఆ డేట్కి అయితే షెడ్యూల్ అయితే చేయొచ్చు. ఇంకా కొంతమంది ఎలా మెసేజ్ చేస్తారంటే వాళ్ళ 10th లేదా ఇంటర్ వాళ్ళ కాలేజ్లో అయితే మీరు గ్రాడ్యుయేట్ చేస్తుంటే అక్కడ అయితే ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు పాస్పోర్ట్కి అప్లై చేయాలి, సో ప్రాసెస్ ఏంది అని. సో మనకు ప్రాసెస్ ఏం లేదు, మీరు మీ ఒరిజినల్ మెమోస్ ఉంటుంది కదా 100% తీసుకొని వెళ్ళాలి. మీరు ఒకసారి కాలేజ్కి వెళ్ళి అడగండి, సో సడన్ నేను పాస్పోర్ట్ అప్లై చేస్తున్నాను, సో నాకు మెమోస్ అయితే ఒక 2 డేస్కి 3 డేస్కి అయితే కావాలి, సో అందుకోసం నేను ఒక 3 డేస్ అయితే మీరు మా మేము మళ్ళీ ఇవ్వగలరా అని. సో అది మొత్తం ప్రాసెస్ చూపించండి. చూపించినాక వాళ్ళు అయితే మీకు అయితే మేము అయితే ప్రొవైడ్ చేస్తారు. మేము ప్రొవైడ్ చేసినాక మీరు వెళ్ళేసి అయితే అప్లై అయితే చేయొచ్చు అన్నమాట. సో ఇది సింపుల్ ప్రాసెస్. దీనికోసం మళ్ళీ వేరే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం అవసరం ఉండదు. మీరు కాలేజ్ వాళ్ళకి చెప్పండి, సో వాళ్ళైతే మీకు మేమోస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయ్యాక పోలీస్ వెరిఫికేషన్ కానీ ఎన్ని రోజులు పడుతుంది? సో అది పాస్పోర్ట్ మీరు అప్లై చేసిన దాని డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో మీరు ఏ పాస్పోర్ట్ అప్లై చేశారు, నార్మల్ తాత్కాల? సో తాత్కాల అయితే 3 to 4 డేస్లో అయితే మీకు ఇంటికి కూడా వస్తారు అన్నమాట. సో ఇంటికి అంటే మీ హైదరాబాద్లో ఉంటే నెక్స్ట్ డే అయితే వస్తారు. సపోజ్ మీరు విలేజ్లో అంటే ఒక చిన్న విలేజ్లో ఉన్నారంటే 3 to 4 డేస్ అయితే తీసుకుంటారు తాత్కాలది. అండ్ నార్మల్ది ఏంటంటే 1 week to 2 weeks అయితే పడుతుంది అన్నమాట. అది అదే మీరు హైదరాబాద్ సిటీ సరౌండింగ్లో ఉండొచ్చు అంటే వాళ్ళకైతే 6 to 7 డేస్లో అయితే మీకు పోలీస్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ అడుగుతారంటే వాళ్ళైతే ఇద్దరిని అయితే విట్నెస్ అయితే అడుగుతారు అన్నమాట. సో విట్నెస్ ఎవరంటే మీ ఇంట్లో వాళ్ళు కాకుండా పక్కన వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ దగ్గర ఇద్దరిని విట్నెస్ అడుగుతారు, వాళ్ళ ఆధార్ కార్డు అడుగుతారు. సో వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే సర్టన్ పర్సన్, సపోజ్ నేనే క్యాండిడేట్ అనుకోండి, సో నా మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా, సో దానికి ఇంక్వైరీ చేయడానికి అయితే పోలీస్ వెరిఫికేషన్ అయితే పెడతారన్నమాట. సో మీరు ఏం చేయాలంటే ఇద్దరు విట్నెస్ ఉంటారు కదా, సో వాళ్ళ ఆధార్ కార్డు అండ్ మీ ఆధార్ కార్డు కూడా తీసుకొని అక్కడైతే ఉండాలన్నమాట. అండ్ వాళ్ళు మనీ డిమాండ్ చేస్తారు, మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే అవసరం లేదు. ఇంకొంతమంది ఎలా కామెంట్ చేస్తారంటే వాళ్ళ 10th మేము అయితే పోయింది లేదా కాలేజీలో ఉంది బట్ ఇంటర్ మేము ఉంది, సో దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చా? సో ఈ సైతే మనం చేసుకోవచ్చు. మీరు ఎనీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేసినా కూడా మనమైతే
పాస్పోర్ట్కి అయితే అప్లై చేయొచ్చు, అది ఒరిజినల్ అయి ఉండాలి. సో డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ అయి ఉండాలి. వెరిఫికేషన్ వెళ్లే ముందు ఒరిజినల్ అయితే తీసుకుని వెళ్ళండి. ఇంకొంతమంది ఎలా చెప్తారంటే, పోలీస్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు మనం క్యాండిడేట్ ఉండాలా, సో 100% అయితే ఉండాలి. ఇన్ కేస్ మీకు ఆ రోజు ఎగ్జామ్ ఉంది లేదా ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంది అంటే వాళ్ళు వచ్చే ముందు మీకు కాల్ చేస్తారు. మీకు కాల్ చేసినప్పుడు మీకు వీలు లేకుంటే వాళ్ళకైతే చెప్పేయండి. సో పోలీస్ కాలేజ్ అయితే చెప్పేయండి, సార్ నాకు ఈరోజు కుదరదు, నాకు సర్టన్ డేట్ ఉన్నారండి, సో ఆ రోజు మనం వెరిఫికేషన్ చేసుకుందామని చెప్పండి. కానీ మీరు అదే రోజు పోలీస్ వెరిఫికేషన్ వచ్చడానికి వచ్చారు, మీరు బయటకు వెళ్ళారు, అసలు మా నాన్నగారు ఉంటారు, అమ్మగారు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారంటే కాదన్నమాట. క్యాండిడేట్ కంపల్సరీ అయితే ఉండాలి. కొన్నిసార్లు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతుంటారు, లేక మనం డేట్ ఆఫ్ బర్త్లో డేట్ లేదా మంత్లో రాంగ్ పెడుతూ ఉంటాం, లేదా మన శ్రీకాంత్ అంటే టీహెచ్ కాకుండా ఈఎల్ అలా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ అయితే ఉంటే, సో మీరు అక్కడ వెరిఫికేషన్ చేసేయడానికి వెళ్తారు కదా, సో అక్కడైతే కరెక్షన్ అయితే చేయించుకోవచ్చు. దానికి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అండ్ అది అక్కడికి వెళ్ళకుండా ముందు మీరు అయితే కరెక్షన్ కూడా ఆప్షన్ ఉంటుంది, మీకు అది చేయడానికి రాకపోతే మీరైతే అక్కడ చేయించుకోవచ్చు. బట్ బెటర్ మీరు ఇక్కడే ఎడిట్ చేసుకుని వెళ్ళండి. ఒక బ్రో అయితే ఇలా కామెంట్ చేశారు, వాళ్ళ అమ్మగారు అయితే చదువుకోలేదంట, సో ఆమెతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళొచ్చా అని. సో వెళ్ళొచ్చు బ్రో, బట్ కొన్ని సర్టన్ పీరియడ్ వరకు మీకు వాళ్ళ లోపల అలో చేస్తారు, తర్వాత అయితే అలో చేయరు. అక్కడ ఏంటంటే క్వశ్చన్ అడుగురు, ఏం చేయరు, జస్ట్ డాక్యుమెంట్ చూపించాలి, ఫోటో దిగాలి, వెరిఫికేషన్ జరుగుతుంది, వచ్చేయాలి, అంతే సింపుల్ ప్రాసెస్ మాట. సో దీనికైతే ఏం రిజెక్ట్ చేయడానికి ఆప్షన్ ఉండదు, ఏమి ఉండదు. ఎందుకు ఎప్పుడు రిజెక్ట్ చేస్తారంటే, మీ డాక్యుమెంట్స్ మిస్ మ్యాచ్ ఉంటే లేదా మీ మీద ఏమైనా కేసెస్ ఉంటే అప్పుడు మాత్రమే రిజెక్ట్ చేస్తారన్నమాట. సో వాళ్ళ దగ్గర రిజెక్ట్ చేయడానికి ఇంకో పాయింట్ అయితే అస్సలు ఉండదు, మీ మీద పగ కానీ ఏమన్నా ఉన్నారుగా వాళ్ళైతే అస్సలు రిజెక్ట్ అయితే చేయరు. అండ్ తత్కాల అప్లై చేసే వాళ్ళకి చెప్తున్నాను, సో బ్రదర్ మీరు బ్రదర్ లేదా సిస్టర్ ఎవరైనా వీడియో చూసి ఉంటే, మీరు వెళ్ళే ముందు ఒకటి మీరు అర్జెంట్ ఉంటుంది, మనం తత్కాల అప్లై చేసామంటే మనకైతే 100% అర్జెంట్ ఉంటుంది. సో మీరు అర్జెంట్ ఉందని అనుకోండి, సో మీ డాక్యుమెంట్స్ అయితే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏమైనా డాక్యుమెంట్ మిస్ మ్యాచ్ అవుతుంది అనుకోండి, సో వాళ్ళైతే డేట్ అయితే షెడ్యూల్ చేస్తారన్నమాట. సో మీరు ఏదైనా చదువుకోవడానికి అబ్రోడ్ వెళ్ళాలి లేదా ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ మీద అబ్రోడ్ వెళ్ళాలంటే మీరు పాస్వర్డ్ అయితే రాదన్నమాట. సో అందుకోసం మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి, తర్వాత అయితే మీరైతే పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. ఒక అప్రో అయితే ఇలా కామెంట్ చేశారు, వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, బ్యాంక్ అకౌంట్ ఉంది, ఓటర్ అయితే దాంతో మనం అప్లై చేసుకోవచ్చా, అప్లై చేయడానికి రాదు బ్రో, మనకైతే ఐడెంటిటీ ప్రూఫ్, రెసిడెన్షియల్ ప్రూఫ్ రెండు అడుగుతారు అన్నమాట. సో మీ దగ్గర రెసిడెన్షియల్ ప్రూఫ్ ఉంది బట్ అడ్రస్ ప్రూఫ్ అయితే లేదు. సో అందుకోసం మీరైతే ఫస్ట్ దాన్ని తీయించుకోండి, తర్వాత మీరైతే అప్లై చేయండి. మీకు ఇంకోసారి చెప్తున్నాను, మీరు అప్లై చేసే ముందు వెరిఫికేషన్ వెళ్ళే ముందు మీకు ఏమైనా కరప్షన్ ఉంటే అది ముందే చేయించుకోండి. తర్వాత అక్కడ వెళ్ళినాక ఇంకో డేట్ అయితే ఇస్తారన్నమాట. మీరు స్టూడెంట్ అవ్వచ్చు లేదా బిజినెస్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు టైం ఉండదు మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ రావాలంటే మీకు ఇరిటేషన్ అవుతుంది. కాబట్టి మీకు చెప్తున్నాను, మీరు అప్లై చేసే ముందు చూసుకోండి, చూసుకున్నాక అప్లై చేయండి. ఏమైనా చిన్న మిస్టేక్ ఉందనుకోండి, ఒక సేమ్ డాక్యుమెంట్లో సేమ్ ఉంది బట్ మిస్టేక్ ఉంది, మీకు కరప్షన్ ఇక్కడ చేయడానికి ఉంటుంది, లేకపోతే మీరు అక్కడ వెళ్ళి కూడా మీరు కరప్షన్ అనేది చేయించుకోవచ్చు. ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ మీరు డోర్కి అయితే ఎంటర్ చేస్తారు, ఎంటర్ చేసినాక మీరైతే అప్లికేషన్ మీ అప్లై చేసి ఉంటారు కదా, సో ఆ ఫామ్ అయితే అడుగుతారు అనమాట. సో ఆ ఫామ్ అయితే చూపించాలి, చూపినాక ఒక టోకెన్ అయితే ఇస్తారు, ఒక 10-15 మినిట్స్ కూర్చోబెట్టినాక మీకు డాక్యుమెంట్స్ అనేది చెక్ చేస్తారు, ఓకే సర్టన్ పర్సన్ ఈరోజు ఉందా లేదా అని. సో చెక్ చేసుకున్నాక మీకు అయితే లోపల అయితే అలౌ చేస్తారు. ఫస్ట్ అయితే మీరు మీ డాక్యుమెంట్ తీసుకుంటారు, తీసుకొని ఫోటో అయితే దింపుతారు అన్నమాట. ఫోటో దింపినాక ఇంకో సెక్షన్కి వెళ్ళమని చెప్తారు. సో అక్కడ ఏంటంటే మీరు క్లారిటీ చూస్తారన్నమాట, ఇలా ఇలా ఈవెన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కూడా క్లారిటీ చూస్తారు. సో చూసినాక అక్కడ కరెక్ట్ ఉంటే ఇంకో డిపార్ట్మెంట్కి పంపిస్తారు, ఫైనల్ డిపార్ట్మెంట్. సో అక్కడ వెళ్ళినాక మీకు మొత్తం అయిపోయినాక ఒక స్టాంప్ కొట్టి మీకైతే బయటకు పంపిస్తారు. సో సింపుల్ ఉంటుంది, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను 100% మీకైతే 2-3 అవర్స్ మీకైతే మీకు కామెంట్ చేసిన దానికి అయితే రిప్లై అయితే ఇస్తారన్నమాట. సో ఐ థింక్ ఈ వీడియోకి అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటాను. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.